తోపులాటలో జరిగింది ఇది. నన్ను లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసింది మా వాళ్ళ మీద. ఎంత మంది అయితే అక్కడ ఉన్నారో నా మీద చేయకపోయినా అందరి మీద దాడి చేశారు. కట్టెలతో పట్టుకొని వచ్చారు. ఎంత మంది కనిపిస్తే అంత మందిని కొట్టారు. కారుకి అడ్డం వస్తే కార్ల మీద నుంచి పోనిచ్చేంత పని కూడా చేశారు. ఇది ఏమైనా ప్రజాస్వామ్యంలా ఉందా అని అడుగుతున్నాం. పోలీసులు ఎవరిని కాపాడాలి అని అడుగుతున్నాం. ఈ రోజు ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఆ దుండగల మీద ఏ కేసులు పెట్టరే? ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాం? ఎంత మంది మా మీద దాడులు చేశారు? మా ఫ్లెక్సీలు జింపారు? మమ్మల్ని బెదిరించారు? ఎవరి మీదైనా కేసులు పెట్టారా? ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా? మరి పోలీసులు జీతగాళ్ళ లాగా పనిచేయకపోతే ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇదే ఇలాగే తయారు చేశారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ నేమి జీతగాళ్ళ లాగా తయారు చేసుకున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఇదేనా బంగారు తెలంగాణ? ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే 3500 కిలోమీటర్లు, డు యు అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్? 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, నెలల తరబడి పాదయాత్ర చేస్తే ఇదా ఇచ్చే బహుమతి. సిగ్గుండాలి కేసీఆర్ కి, సిగ్గుండాలి టిఆర్ఎస్ పార్టీ గూండాలకి. చేస్తాం.